తెలంగాణలో 6 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ. 4 సిట్టింగుల్లో 3కి మళ్లీ టికెట్ ఇచ్చింది. ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని మాత్రం పెండింగ్లో పెట్టింది బీజేపీ. సికింద్రాబాద్ స్థానానికి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, చేవెళ్ల నుంచి విశ్వేశ్వరరెడ్డి, ఖమ్మం నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావు, భువనగిరి నుంచి బూర నరసయ్య గౌడ్ పేర్లను ప్రకటించింది బీజేపీ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అందిస్తారు. రమేష్, బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఢిల్లీలో జరిగింది ఆ సమావేశానికి కేంద్ర మంత్రి అమిత్ షా, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. సమావేశానికి తెలంగాణ ఇన్ఛార్జీలు తరుణ్ చుగ్, అదేవిధంగా చంద్రశేఖర్, సునీల్ బన్సాల్, బీజేపీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి శివప్రకాష్ జీ, అదేవిధంగా తెలంగాణ సంబంధించిన నేతలు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, డాక్టర్ కె లక్ష్మణ్, డికే అర్ణ, జితేందర్ రెడ్డి, ఈటెల రాజేందర్, వీళ్ళంతా కూడా నిన్న పాల్గొన్నారు. సుదీర్ఘ చర్చ జరిపారు. 17 స్థానాలకు సంబంధించి ఎవరి పేర్లు ఖరారు చేయాలన్న అంశానికి సంబంధించి కసరత్తు జరిగింది. ఒక 6 పేర్ల విషయంలో క్లారిటీ వచ్చింది. 6 పేర్లకు సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఈ 6 పేర్లను ఖరారు చేశారు. అధికారికంగా బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలవుతుంది. ఆలోపు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 6 స్థానాల్లో క్లారిటీ వచ్చింది. ముందుగా ఇప్పుడు బీజేపీ తెలంగాణకు సంబంధించి 4 సిట్టింగ్లు ఉన్నాయి. ఆదిలాబాద్ మినహాయిస్తే 3 సిట్టింగ్ స్థానాలకు మళ్లీ టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఒకటి సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ఖరారు చేశారు. అదేవిధంగా నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు టికెట్ ఇచ్చారు. అదేవిధంగా ఇంకొక టికెట్ సంబంధించి కూడా క్లారిటీ వచ్చింది. చేవెళ్ల నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్ సిట్టింగ్ గా ఉన్నారు. ఆయనకు కూడా టికెట్ ఖరారు చేశారు. చేవెళ్ల కొండ విశ్వేశ్వరరెడ్డితో పాటు భువనగిరికి సంబంధించిన బూర నరసయ్య గౌడ్కు టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఖమ్మంకు సంబంధించి డాక్టర్ వెంకటేశ్వరరావు పేరు విషయంలో క్లారిటీ వచ్చింది. 6 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసినట్లు అక్కడ నిన్న జరిగిన మీటింగ్ లో ఫైనల్ చేశారు. ఇక మిగతా స్థానాలకు సంబంధించిన కసరత్తు జరగాల్సింది. మరోసారి పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతుంది. ఆ పార్లమెంటు బోర్డు సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొని మొత్తం తెలంగాణకు సంబంధించిన 17 స్థానాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆదిలాబాద్ స్థానాన్ని మారుస్తారా లేదా సిట్టింగ్ కే ఇస్తారనేది క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతానికి 3 సిట్టింగ్లను కన్ఫర్మ్ చేసిన బీజేపీ ఇప్పుడు ఒక స్థానం మాత్రం ఆదిలాబాద్కు సంబంధించి మాత్రం పెండింగ్ లో ఉంచింది. పెండింగ్ స్థానాల్లో మార్పు చేయాలన్న అంశానికి సంబంధించి కొంత పార్టీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ స్థానానికి సంబంధించి క్లారిటీ రాలేదు. సో ఇంకా 17 స్థానాల్లో 6 స్థానాలకు మాత్రమే క్లారిటీ వచ్చింది. నిన్న జరిగిన సమావేశంలో 6 స్థానాలను ఫైనల్ చేశారు. త్వరలోనే కేంద్ర పార్టీ అధికారికంగా ప్రకటించనుంది. రమేష్, అయితే ఈటెల రాజేందర్ ఈసారి ఎన్నికల బరిలో ఉండనున్నారా? ముఖ్యంగా ఆయన మల్కాజ్గిరి సీట్ ఆశిస్తున్నారంటూ తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సమావేశంలో ఈటెల రాజేందర్ కూడా పాల్గొన్నారు, బండి సంజయ్ కూడా పాల్గొన్నారు, కిషన్ రెడ్డి పాల్గొన్నారు, తెలంగాణకు సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా పాల్గొన్నారు. ఆయన మల్కాజ్గిరి టికెట్ కావాలని కోరుతున్నారు. అదే క్రమంలో మెదక్ ప్రత్యామ్నాయంగా పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుందన్న అంశానికి సంబంధించి కూడా నిన్న చర్చ జరిగింది. ఆయన మల్కాజ్గిరిలో వ్యక్తిగతమైన వ్యాపారంలో ఆయనకు సుదీర్ఘమైన పరిచయాలు ఉండడం మూలంగా ఆయన మల్కాజ్గిరి అడుగుతున్నారు. కాకపోతే అక్కడ మల్కాజ్గిరికి సంబంధించి సీరియస్ అభ్యర్థులు మురళీధర్రావు, పార్టీకి సంబంధించి చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు, ఆయన కర్ణాటక ఇన్ఛార్జి కూడా పనిచేశారు, మురళీధర్రావుకు జాతీయ నేతలతో సత్సంబంధాలను ఆయన కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు, తనకు టికెట్ ఇవ్వను. అదే క్రమంలో మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్ కూడా అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులు సీరియస్ గా మల్కాజ్గిరి కావాలని అనుకుంటున్న నేపథ్యంలో ఈటెల రాజేందర్ ని ప్రత్యామ్నాయంగా మెదకు పంపిస్తే ఏ విధంగా ఉంటుందనే చర్చ కూడా నిన్న సమావేశంలో జరిగింది. సో ఇంకా మరొకసారి ఈ తెలంగాణ ఇన్ఛార్జీలు, అదేవిధంగా తెలంగాణ నేతలతో సమావేశమైన తర్వాత మల్కాజ్గిరి మెదక్ సంబంధించిన విషయంలో ఈటెల రాజేందర్ 2 స్థానాల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రమేష్.